నరేష్ గారి ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటంటే ఏం చెప్పారు? ఏం లేదండి, గో విత్ ఫ్లో. ఇంత సింపుల్ గా అసలు గో విత్ ఫ్లో అన్నట్టు ఎలా అలా ఎలా ఉంటారు? సింపుల్ ఏం లేదండి, మనకి రెక్కలు చూసుకుని ఎగరమంటారు తెలుసా. సో నా రెక్కలు ఎంతో తెలుసు, ఎంత ఎగరాలో నాకు తెలుసు, కాబట్టి నా హైట్ లో నేను ఎగురుతూపోతున్నా. సో మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానివ్వండి, అంటే ఆర్టిస్ట్లు అవ్వాలంటే ఇండస్ట్రీలో సపోర్ట్ ఉండాలి, లేకపోతే మనం అంతగా ఎదగలేము అనేది ఉంటుంది. సో మీ ఫ్యామిలీలో ఎవరైనా ఆర్టిస్ట్? నాకు అసలు చెప్తున్నాను కదా, నా ఇండస్ట్రీ జర్నీ కూడా ఒక సీరియల్లో వెళ్ళి చేసి అది టెలికాస్ట్ వస్తుందని తెలిసి మా మమ్మీకి ఫోన్ చేసి, మమ్మీ టీవీ పెట్టు అన్నాను, పెట్టింది. పెట్టి చూసి ఛానల్ పెట్టు అన్నాను, పెట్టింది. అరే వాడు ఎవడో నీలాగే ఉన్నాడు రా, నేనే మమ్మీ అంటే నువ్వా అది అనమాట. సో వాళ్ళకి అసలు జీరో నాలెడ్జ్, కానీ కొంచెం టెన్షన్ పడ్డారు, జాబ్ ఉంది కదా, జాబ్ చేస్తున్నప్పుడు ఇది ఎందుకు అని. దాని తర్వాత సక్సెస్ చూసిన తర్వాత వాళ్ళు ఏం మాట్లాడరు, పాపం నా లైఫ్లో ఎప్పుడు వాళ్ళు ఇంటరప్ట్ అవ్వలేదు. నేను ఇక్కడ సింగిల్గా ఉంటాను, మమ్మీ వాళ్ళు ఊర్లో ఉంటారు. సో నా క్షేమ సమాచారాలు మాత్రమే కనుక్కుంటారు తప్ప ఇది చేయి అది చేయని ఫోర్స్ చేయరు. సో బ్యాక్ బోను అంటే నా ఏదైతే నా బిహేవియర్ ఉందో నా ఇది ఉందో దాని అదే నన్ను ఇప్పటి వరకు ఇక్కడ తీసుకొచ్చింది అనుకుంటాను నేను. సో ఏం మ్యాటర్స్ అంటారు, ఆ వర్డ్ నాకు స్ట్రైక్ అవ్వట్లేదు. నా బిహేవియరే మ్యాటర్స్ అనుకోవచ్చు, నా యాటిట్యూడే మ్యాటర్స్ అనుకోవచ్చు. అంతే, నా యాటిట్యూడ్ వల్లే నేను ఇక్కడ ఉన్నాను అండ్ అందరికీ నచ్చాను. ఇండస్ట్రీలో వాడు పెద్ద పర్ఫార్మర్ రా అనిపించుకోకపోయినా సరే నరేష్ అనగానే మంచి అబ్బాయి పెట్టుకోవచ్చు, ఏ ఇబ్బంది ఉండదు, వాడి పన్నాడు చూసుకుని వెళ్ళిపోతాడు అనే గుర్తింపు అయితే ఉంది. ఓకే, సో ఇండస్ట్రీలో మీకు బాగా క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరు అంటే ఏం చెప్తారు? క్లోజ్ ఫ్రెండ్స్ చాలా మంది లేరండి, చాలా తక్కువ మంది ఉన్నారు. బట్ చాలా మంది ఉన్నారని చెప్తారు అనుకుంటున్నా నేను. లేరండి, నాకు నేను ఫ్రెండ్స్ని ఫ్రెండ్స్ చేసుకున్నట్టే ఉంటాను, కానీ నా బౌండరీలో నేను ఉంటాను. ఓకే, క్లోజ్ ఫ్రెండ్స్ ఇండస్ట్రీలో లేరు. లేరా? ఫ్రెండ్స్ ఉన్నారు, క్లోజ్ ఫ్రెండ్స్ లేరు. ఓకే, సో మీకు బాగా బాధ అనిపించినప్పుడు ఎవరితో షేర్ చేసుకుంటారు ఏదైనా చెప్పు? ఈ మధ్య కాలంలో ఇండస్ట్రీలో ఉన్న ఫ్రెండ్స్ క్లోజ్ ఫ్రెండ్స్ అంటే కనుక విష్ణుప్రియ. అండ్ విష్ణుప్రియ ఎందుకు అంటే తను ఫేస్ చేసిన అన్ని ప్రాబ్లమ్స్ నాకు తెలిసి లైఫ్లో ఎవరు ఫేస్ చేసి ఉండరు. చాలా చిన్న ఏజ్లో అమ్మ నాన్నని పోగొట్టుకొని లైఫ్ని చాలా మంచిగా లీడ్ చేసుకుంటూ ఒక ఫ్యామిలీ ఒక మంచి కోడలుగా మంచి కూతురుగా. సో నాకు ఒక విధంగా తను చూస్తుంటే ఇలా ఉండాలి కదా మనిషి అంటే అనిపిస్తుంది అనమాట. సో ఏదన్నా అనిపించి ఇలా చేస్తే బాగుంటుంది అని అనుకుంటే కనుక ఈ మధ్య కాలంలో నేను కాల్ చేస్తుంది అయితే విష్ణుకి, విష్ణు ఇలా అనుకుంటున్నాను అంటే చేయరా ఎందుకు అంటున్నాను. సో ఒక మంచి ఫ్యామిలీ దొరికింది జానకి కలగనలేదుతో. మీరన్న ఫేమ్ పక్కన పెడితే నాకు ఒక మంచి ఫ్యామిలీ దొరికింది, ఒక తమ్ముడు దొరికాడు, ఒక చెల్లి దొరికింది అండ్ ఒక మంచి ఫ్రెండ్ విష్ణు దొరికింది. అలాగా అమర్, తేజు మంచి ప్యూర్ సోల్స్ దొరికాయని చెప్పుకోవచ్చు. రాశి గారితో మీ జర్నీ ఎలా ఉంది? రాశి గారి గురించి చెప్పాలంటే ఆమె నేను సుస్వాగతం ఆ టైంలో అనుకున్నప్పుడు, అంటే నేను ఆవిడ ఫ్యాన్ అని నేను చెప్పాను, కానీ ఆవిడ చూడగానే ఒక ఫేస్లో స్మైల్ వచ్చేదనమాట. అండ్ వెంకీ సినిమాలో సాంగ్ చూసినా సరే అదంతా అయిన తర్వాత సెట్లోకి వెళ్ళి రాశి గారిని చూసినప్పుడు వీళ్ళందరూ ఒక ఫ్యామిలీలో బాండ్ అయిపోయారు. నేను చాలా లేట్ ఎంట్రీ ఇచ్చాను, నాతో ఏం మాట్లాడతారో అని అనుకున్నాను. బట్ ఆవిడ ఒక 1 వీక్ అబ్జర్వ్ చేశారు వీడేంటి అని. 1 వీక్ తర్వాత ఏంట్రా ఇట్రా అనేది. ఇప్పటికి కూడా ఏంటి అంటే ఆవిడకి నా ఫుడ్ అంటే ఇష్టం, నాకు కుకింగ్ అంటే చాలా ఇష్టం. కుక్ చేస్తారు? యా. సో కుక్ చేసినప్పుడు ఆవిడకి ఏమి ఇష్టం, జనరల్గా నాకు కుక్ చేయడం ఇష్టం అండ్ పక్కన వాళ్ళకి తినిపించడం ఇష్టం. సో వాళ్ళ ఇష్టం తెలుసుకొని కుక్ చేసి తీసుకెళ్తాను. అలాగే రాశి గారికి ఒకసారి తీసుకెళ్ళాను అనమాట. అప్పటి నుంచి నా ఫుడ్ నచ్చి ఎరా ఏం చేస్తున్నావు ఏం తెస్తున్నావు అంటారు అనమాట. షూట్ అయిపోయిన తర్వాత కూడా ఏం పంపిస్తున్నావు రా నువ్వు అని అడుగుతుంది. ఈ రోజు కూడా మెసేజ్ చేశాను, అమ్మ కార్తీక మాసం చేస్తున్నారా మీరు, నాన్ వెజ్ తింటారా తింటారా అంటే లేదురా నాన్ వెజ్ నో అన్నారు. సో షీఈస్ లైక్ మై మదర్, చాలా మంచిగా మాట్లాడతారు. రెగ్యులర్గా ఫోన్ చేసుకో అమర్ అంతా. అమర్ అయితే ప్రతిరోజు అమ్మన్న అమర్కి కాల్ చేయాలి, అమరన్న అమ్మకి కాల్ చేయాలి. అన్ని కాల్స్ ఉండవు కానీ కలిసినప్పుడు కానీ ఏదన్నా కాల్ అయినప్పుడు కానీ ఆవిడ నన్ను కొడుకులాగే ట్రీట్ చేస్తారు. ఓకే, సో ఆ సీరియల్తో మీకు మంచి ఒక ఫ్యామిలీ దొరికిందని చెప్పుకోవచ్చు.